the presiding officer and just installed president, the chief guest, guest of honor, and other landladies, good evening. On behalf of the GAT team, I would like to congratulate Vade Chaitanya on assuming his office as president, and I hope he's going to rock this year. Chaitanya, this is for you. Chaitanya garu ki last year mem oka peru pettam gold man ani cheppi అది లాక్కోక అది లాక్కోవాలని మా కోరిక. సో తెలియని వాళ్ళు కూడా తెలిస్తే బాగుంటుంది అని మీకు పేరు. యాజ్ అ రీజన్ పేపర్స్ చైర్పర్సన్ లాస్ట్ ఇయర్ ఐ హ్యాడ్ యాక్చువల్లీ గివెన్ హిమ్ అ నేమ్ యాజ్ గోల్డ్ మ్యాన్. హీఈస్ రియల్లీ గోల్డ్ మ్యాన్, నాట్ జస్ట్ విత్ ద గోల్డ్ దట్ హీ వేర్స్ బై హార్ట్ ఆల్సో. సో ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ హీఈస్ గోయింగ్ టు రాక్ దిస్ ఇయర్. అండ్ లాస్ట్ ఇయర్ దే వేర్ ద బెస్ట్ క్లబ్ ఇన్ ద రీజన్, అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఇయర్ ఆల్సో ఐఎమ్ ష్యూర్ in the ensuing awards they are going to be rocking in the first three. That's what I am expecting, and let's continue the same in the coming year also. Thank you very much. Sandarbhanga ee roju ichesina chief guest gariki, presiding officer Chaitanya ki, other dignitaries on the dais and in the audience, నా బెస్ట్ కాంప్లిమెంట్స్ అవుట్ గోయింగ్ టీమ్కి, అలాగే బెస్ట్ విషెస్ టు ద ఇన్కమింగ్ టీమ్. ఈ క్లబ్ జోన్ చైర్పర్సన్గా నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా అన్ని వేళలా నా కోఆపరేషన్ ఎప్పటికీ అందిస్తానని చైతన్యకి నేను ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను. అండ్ ఐ విష్ హిమ్ అండ్ హిజ్ న్యూ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైన్. థ్యాంక్ యూ. I request Lion C. Venkatnarayan Reddy, District Secretary, PDG Birthdays. Sabha Adhyakshudu Chaitanya Garu, ee naati mana mukhya atithi Krishnamurthy Garu, వేదిక ఆశీనులైన లైన్ లీడర్స్, ఫాస్టెస్ట్ గవర్నర్స్, లైన్ ఫ్రెండ్స్, లైన్ లేడీస్, నమస్తే. చాలా సంతోషం. 16 వసంతాలు కంప్లీట్ చేసుకొని 17వ వసంతంలో అడుగుపెట్టనున్న ఈ క్లబ్కు శుభాభివందనాలు తెలియచేసుకుంటూ, మరి గతం లోపల 2018-19 మరి సత్యనారాయణ గారు మరి ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా సర్వీస్ యాక్టివిటీస్లో చేస్తూ తన హెల్త్ కొంత ఇబ్బంది అయినా పర్వాలేదు, దాన్ని అధిగమించి తను చేసిన సర్వీస్ యాక్టివిటీస్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అభినందనలు తెలియజేసుకుంటూ, మరి కమింగ్ టీమ్ చైతన్య గారు మరి దానికంటే రెట్టింపులో ఈ యొక్క సర్వీస్ యాక్టివిటీ చేస్తారని ఆ నమ్మకము మనకుంది. అందరం కలిసి అతనికి అభినందనలు తెలియచేసుకుంటూ, మరి ఈ క్లబ్ యొక్క విశేషాలు ఇంతకుముందే మరి ఆవుల గోపాలరావు గారు ఎక్కడ చెప్పినా, ఏ డయాస్ మీద చెప్పినా ఒక మాట అంటుంటాడు, అది నాకు ఈరోజు జ్ఞాపకం వచ్చింది. ఈ సేల ఎలైట్ అయినా భావనైనా ఒకటే అని చెప్తుంటారు. నిజంగా అది ఈరోజు చూస్తుంటే అది నిజమే అని అనిపిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క ఈసీఎల్ ఎలైట్కు కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయ్యి డిస్టిక్లో ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా ముందుకు తీసుకెళ్తున్న హేమాద్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ విధంగా డిస్టిక్ లోపల కూడా మంచి లీడర్షిప్ను తీసుకుంటున్న అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంతటి మహత్తరమైన ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ను వచ్చిన ప్రతి ఒక్కరికి నా తరఫున, నా హోమ్ క్లబ్ కాప్రా గోల్డ్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, లాంగ్ లివ్ లైనియం. థ్యాంక్ యూ. నాయకు సభాధ్యక్షులు చైతన్య గారికి, ఈనాటి ముఖ్య అతిథి
లైన్ కే కృష్ణమూర్తి గారు, వేదికపైన ఆసీనులైన, వేదిక ముందు ఆసీనులైన పెద్దలందరికీ కూడా ఈ సాయంకాల శుభావందనలు తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్ పెద్దలందరూ చెప్పారు ఈసీఐ లైట్ అనేది మన జిల్లాలో చాలా ముఖ్యమైన క్లబ్ అని చెప్పి. అది ఖచ్చితంగా, ఎందుకంటే ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్, జిల్లా మొత్తం, దాదాపుగా జిల్లా మొత్తం రిప్రజెంటేషన్ ఇక్కడ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా అన్ని క్లబ్స్ కూడా ఇన్స్టలేషన్ చేసినట్టయితే మన జిల్లాకి తిరుగులేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఇప్పుడే ఇన్స్టాల్ అయిన 17వ ఇన్స్టలేషన్ అయిన మా ప్రెసిడెంట్ గారికి, వారి టీంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా తరపున, నా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ కాపర ఏర్సోన గారి తరపున కూడా వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఫ్రెండ్స్ నాకు ఈ సంవత్సరం మన జిల్లా గవర్నర్ లయన్ రవీంద్రనాథ్ గుప్తా గారు, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ ఫర్ న్యూ క్లబ్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్లబ్ కూడా కొత్త క్లబ్స్ని, ఒకటి రెండు క్లబ్స్ ఇస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే క్లబ్ ప్రతి క్లబ్ ఈ జిల్లాలో ఎన్ని క్లబ్స్ అయితే వస్తాయో అన్ని క్లబ్స్ కూడా నేను బ్యానర్ ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకే, బ్యానర్ అండ్ గ్యాంగ్ అండ్ గ్యాంగ్ కూడా ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లాంగ్ లీవ్ లనిజం. థ్యాంక్ యూ సురేష్ కుమార్ గారు. కొత్త క్లబ్ ఆలోచన అయితే ఇప్పుడు ప్రస్తుతం లేదు, కానీ ఒక లియో కృష్ణ కదా. ఈరోజు ఈసీఐ ఎలైట్ 17వ వార్షికోత్సవం సందర్భంగా సభకు అధ్యక్షులైనటువంటి లయన్ చైతన్య గారు, మరి ఈనాటి ముఖ్య అతిథులు, మరి ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 1 కృష్ణమూర్తి గారు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2 గోపాల్ గారు, మరి అదేవిధంగా క్యాబినెట్ సెక్రటరీ గారు, ఆర్సీ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇంకా 2 సంవత్సరాల తర్వాత అదే పర్మనెంట్ అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి మహిళా సోదరిమలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ క్లబ్ స్థాపనలో నాది ముఖ్య పాత్ర ఉంది. ఈసీఎల్ అలైట్ పేరు పెడతాం కూడా నేను జోన్ చైర్మన్గా, అదేవిధంగా లైన్ ప్రభాకర్ గారు పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, మీర్పేట క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు మా కుషాయి కూడా మీర్పేట లాలాపేట ఇస్తే 4వ క్లబ్ జోన్ చైర్మన్గా ఏమి పెట్టాలని ఆలోచించినప్పుడు ఈసీఎల్ అలైట్ పేరు, ఈసీఎల్ అలైట్ అని ఒక క్లబ్ స్థాపించడం జరిగింది. అందుకని అది స్థాపించేటప్పుడు కూడా విప్లవంగానే స్థాపించాం, మధ్యలో మిస్ అయినా సరే దాన్ని మళ్ళా రైలు పక్కకు పోతుంటే ఏమాద్రి గారు ఆ బాధ్యతలు తీసుకొని వెళ్ళిపోయే క్లబ్ని, అంటే దానికి కూడా వెళ్ళిపోతానికి కూడా స్టోరీ ఉంది, అది అట్లా మిస్ ఎట్లయింది అనేది. మరి అట్లా ఆ క్లబ్ని ఈరోజు బతికించి మళ్ళీ 17 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో లైన్స్ క్లబ్ హైదరాబాద్ కుషాగర్ తరపున, నా తరపున, మన అందరి తరపున, అదేవిధంగా లైన్ ప్రభాకర్ రావు గారు ఇక్కడికి రాలేదు, ఆయన తరపున మరొక్కసారి ఈ క్లబ్లో ఎక్స్చేంజ్ చైర్మన్గా దివంగతులు లైన్ రాజయ్య గారు మీర్పేట క్లబ్ నుంచి ఇప్పుడు ఉన్నారు, ఆయన లేకపోయినా ఆయన ఆశీస్సులు పయనించి మనకు ఉండాలని కోరుకుంటూ, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేను ఇవాళ పొద్దునే పూజ చేసుకుంటా వెంకటేశ్వర స్వామి ఫోటో చూశాను, చూస్తలకి అక్కడ 13/7/7/7/13 కళ్యాణం డాక్టర్ ఏసుగారిలో కళ్యాణం చేశాం, అప్పుడు గుర్తొచ్చింది ఈ క్లబ్ చార్టర్ నైట్ ఇవాళ ఉందని, ఇన్సులేషన్ నైట్ ఈరోజు ఇక్కడ ఉందని. ఎందుకంటే ఇదే రోజు కరెక్ట్గా 2013 ఏ శ్రోనార్ గ్రౌండ్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయడం జరిగింది. మంది అదే ఆనవాయితీ క్లబ్ వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం 7/7/3 వచ్చే సంవత్సరం 20 అవుతుంది పెడుతున్నందుకు ఆ వెంకటేశ్వర స్వామిని మీరు అందరూ గుర్తు చేసేది నాకు కలిగించడానికి, మళ్ళీ మీకు కూడా ఆయన దయ మీ అందరికి ఉండాలని కోరుకుంటూ సెలవు. ఈనాటి సభాధ్యక్షులు పేరులోనే చైతన్యం కాక ఈ సంవత్సరం కూడా చైతన్యవంతంగా సభ సేవా కార్యక్రమాలు చేస్తూ ఆశిస్తున్నాము. అలాగే చూడముచ్చటగా మన క్లబ్ ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నాము, మరి బహుముచ్చటగా డిస్ట్రిక్ట్ ఇన్స్టాలేషన్
సింహ ప్రతిష్టాపన కూడా అలాగా చేసుకుందామని మనం కోరుకుంటూ, మరి క్లబ్బు 100% రిజిస్ట్రేషన్ చేస్తున్నాను నేను కోరుతున్నాను. గవర్నర్ గారు కూడా చెప్పారు, మరి అంబాసిడర్ ఎన్ని వెళ్తారు, అధ్యక్షుల వారు రిజిస్ట్రేషన్ 100% రిజిస్ట్రేషన్ చేసిస్తారా, అంబాసిడర్లు ఎన్ని వెళ్తారు, చీఫ్ ఎడర్ ఎన్ని వెళ్తారు, మరి మీ క్లబ్ సీనియర్ మెంబర్లతో మాట్లాడి 100% రిజిస్ట్రేషన్ ఇప్పుడే అన్నారు, మరి అది కంక్లూజన్ ఇంకా రాలేదు, 100% రిజిస్ట్రేషన్ చెప్తున్నారా, అదే అడుగుతున్నాను కదా, అదే అడుగుతున్నాను 100% ఇవ్వగలుగుతారా క్లబ్ రిజిస్ట్రేషన్. చెప్తానండి అన్ని చెప్తాను. హోస్ట్ క్లబ్ రిక్వెస్ట్ చేస్తుందా, డిమాండ్ చేస్తుందా, ఆర్డర్ చేస్తుందా, అర్థం కావట్లే. ప్రేమతో డిమాండ్ చేస్తుంది సార్. రైట్, అంబాసిడర్ రిజిస్ట్రేషన్కు 10,000 రూపాయలు సార్, చీఫ్ ప్యాటర్న్కు 5,000 రూపాయలు, ప్యాటర్న్ రిజిస్ట్రేషన్ 3,000 రూపాయలు, కపుల్ రిజిస్ట్రేషన్ 1,200 రూపాయలు, లియో రిజిస్ట్రేషన్ 800 రూపాయలు, పిల్లలు మరియు లియో రిజిస్ట్రేషన్ 400 రూపాయలు. క్లబ్ సభ్యులు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటే విజయవంతంగా కోరుతున్నాము. అలాగే 100% రిజిస్ట్రేషన్ క్లబ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంబాసిడర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి లైన్ ముఖ్య అతిథికి సన్మానం మరియు ఫోటోగ్రాఫ్ అవకాశం జరుగుతుంది. ముఖ్య అతిథి అవును సార్, చీఫ్ ప్యాటర్న్ చేసుకున్న ప్రతి లైన్కు ముఖ్యతో ఫోటోగ్రాఫ్ అవకాశం కలుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి సార్. అలాగే మహిళలకు కూడా లక్కీ డ్రా 3 కంచిపాటు చీరలు ఉన్నాయి సార్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బహుముచ్చటగా సింహ ప్రతిష్టాపన చేసుకుందాము. తప్పకుండా చీఫ్ ప్యాటర్న్ ప్యాటర్న్లు 100% రిజిస్ట్రేషన్ ఇవ్వాల్సిగా మీకు మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అలాగే నా తరఫున నా హోమ్ క్లబ్ హైదరాబాద్ మల్కాజీర్ తరఫున ముఖ్య ధన్యవాదాలు చెప్తూ, లాంగ్ లైనిజం భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద లయన్స్ మరియు విచ్చేసిన లైన్ మిత్రులందరికీ మరొకసారి. ఇన్స్టాల్ ప్రెసిడెంట్ చైతన్య గారు అండ్ హిస్ టీమ్, అదేవిధంగా అవుట్గోయింగ్ టీమ్ దేవ అండ్ హిస్ టీమ్, ఎన్నో మంచి పనులు చేసిన దేవ గారికి మరి ఇన్కమింగ్ ప్రెసిడెంట్కి శుభాందనాలు తెలుపుతూ, చీఫ్ గెస్ట్ అధ్యక్షులు చైతన్య గారు, చీఫ్ గెస్ట్ కృష్ణమూర్తి గారికి, లయన్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. 17వ ఇన్స్టాలేషన్కి నాకు చైర్పర్సన్గా అవకాశం ఇచ్చినందుకు మా క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే ఈరోజు మా ఆహ్వానం మన్నించి వచ్చిన ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కృష్ణమూర్తి గారికి, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆవుల గోపాలరావు గారికి, డిస్ట్రిక్ట్ సెక్రటరీ మనోహర్ గారికి, అలాగే రీజన్ చైర్పర్సన్ హరిహర్ సుబ్రహ్మణ్యం గారు, జోన్ చైర్పర్సన్ నందా శ్రీనివాస్ గారు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్కి, వచ్చిన లయన్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరూ మంచి భోజనం చైతన్య గారు స్పెషల్లీ ప్రిపేర్ చేయించారు కాబట్టి మీరందరూ దాన్ని స్వీకరించాలని కోరుకుని ధన్యవాదాలు తెలియకుండా. థ్యాంక్ యూ. నా రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ రైజ్ ఫర్ నేషనల్ యాంథమ్.